గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేసి చూపిస్తారని వైఎస్సార్ పార్టీ అభ్యర్థి బౌరి జెన్ని అరుణ వెల్లడించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆండ్రా గ్రామం పంచాయతీ పరిధిలో ప్రచారం జరిపారు. ప్రజలు ఆదరాభిమానాలతో పోటీలో నిలిచినట్లు ఆమె తెలిపారు. అలాగే వైసీపీ రెండవ అభ్యర్థి అయిన వాకపల్లి లక్ష్మి మాట్లాడుతూ గ్రామంలో ప్రజాప్రతినిధులు యువత ఆదరాభిమానాలతో సర్పంచ్గా పోటీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తోకల లక్ష్మి, కుమారి పెంటమ్మ, పార్వతి, వరాల జోగమ్మ తదితరులు పాల్గొన్నారు. మామూలు గ్రామస్తులు అందరూ నాకు మద్దతు ఇచ్చారు. పంచాయతీ ప్రెసిడెంట్గా గెలిస్తే గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతాను. గ్రామంలో కాలువలు, రోడ్డు సమస్య, తాగునీటి సమస్య, మలేరియా సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి దాని గురించి నేను కృషి చేస్తాను. కాలంలో మలేరియా సమస్య ఎక్కువగా ఉంటుంది కనుక ముందు జాగ్రత్త చర్య తీసుకుంటాను. మురుగు కాలువ వీధి మధ్యలో వెళ్ళి వెళ్తుంది, దాన్ని వేరే చోట తనకి మాకు ఊరు గ్రామస్తులందరూ అభ్యర్థి పేరు బౌర్జని అవునండి. తన అంటే ఊర్లో గ్రామందరూ సపోర్ట్ వల్ల ఈరోజు నేను నిలబడ్డాను. ముందుకు వచ్చాం, 10 మందికి సహాయం చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఎందరు సాయం చేస్తారని గత నాకు ఎన్నుకోబడి నిర్వహించడానికి ఇచ్చేసిన ప్రజలకు నేను కొన్ని కొన్ని సహాయాలు అందించాను. దానికి ఒక హెల్ప్నెస్ కోసం వాళ్ళకు రవాణా సౌకర్యం సార్జీలుగా, నెక్స్ట్ వాళ్ళ ఆర్థిక సమస్యలు తినడానికి ఇబ్బంది పెడితే వాళ్ళకి సహాయం చేసేవారు. మిగతా స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి నేను చేస్తున్న సహకారం నాకు పిలిపిస్తుందని నాకు